పై దాడులకు జవాబుదారు ఎవరు? జర్నలిస్టులపై దాడులు జరిగిన, జర్నలిస్టులపై అత్యాచారాలు చేసిన, జర్నలిస్టులపై హింసాత్మకమైనటువంటి సంఘటనలు మనం చూసాం, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా చూసాం. జర్నలిస్టులను ఏ విధంగా భయభ్రాంతుల గురి చేశారు, జర్నలిస్టుల పైన ఎంత దారుణంగా ట్రోల్ చేశారు, జర్నలిస్టుల పైన ఎక్కడ పడితే అక్కడ ఈ అనేక సందర్భాల్లో కూడా చాలా రకాలుగా చాలా విభేదాలుగా చాలా ఇబ్బందిగా చేసేటువంటి ప్రయత్నం కూడా చేసిన నేపథ్యం కూడా చూస్తున్నారు. జర్నలిస్టులపై దాడులు ఏ విధంగా చేస్తున్నారు, జర్నలిస్టులపై దాడులు వెనక ఉన్నది ఎవరు అనేది చూసుకున్నట్లయితే, జర్నలిస్టుల పైన వాళ్ళు రాసేటువంటి వార్తల పైన, ఎవరైతే జర్నలిస్టులు రాసిన వార్తలు కానీ ఆ వార్తలు సేకరించి, ఆ వార్తలు సేకరించినటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి పడని వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే మాఫియా ఉంటుందో ఆ మాఫియా చేసేటువంటి కుట్ర కుతంత్రాలు, జర్నలిస్టులకు ఎంత ఇబ్బంది కలిగించిన సంఘటనలు, ఎంతోమందికి కూడా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చూస్తున్నాం. అందులో భాగంగానే ఉన్నటువంటి ఈ సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేసి, సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది, జర్నలిస్టుల జోలికి పోతే వాళ్ళకు ఏ విధమైనటువంటి నష్టం జరిగినా, ఎవరు దాడి చేసినా వాళ్లకు ఏ విధమైన శిక్ష వేస్తారో అనేటువంటి ప్రధాన వార్త కూడా తీసుకురావడం జరిగింది. జర్నలిస్టులకు ఒక మేలు జరిగేటువంటి అంశము, జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఎందుకోసమంటే చాలా సందర్భంలో జర్నలిస్టుల మీద దాడులు చేస్తుంటారు, పడకపోయినా లేకపోయిందంటే కావాలని కూడా దాడులు వేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి నేపథ్యంలో రాసినటువంటి వార్త. జర్నలిస్టులపై దాడులకు జవాబుదారు ఎవరు? సుప్రీంకోర్టు తీర్మానంపై జర్నలిస్టుల హర్షం, వర్కింగ్ జర్నలిస్టులను వేధిస్తే కఠిన చర్యలు, ప్రభుత్వాల విధి విధానాలను ప్రశ్నించడం జర్నలిస్టుల హక్కు, ప్రభుత్వాల గొప్పతనాలను ప్రశ్నించడం జర్నలిస్టుల బాధ్యత, జర్నలిస్టులు వేధించిన దాడులు చేసిన కఠిన శిక్షలు, మానసిక ఒత్తిడిని నిలదొక్కుని జీవిస్తున్నారు, రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారు, జర్నలిస్టులు 70% కలరు, జర్నలిస్టుల ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే, ప్రతి ఒక్కరూ ప్రశ్నించే వాళ్ళే, జవాబు ఎక్కడ దొరకాలి, సమాజానికి ప్రయోజకులు, ప్రభుత్వాలకు వారధులు, ప్రణాంతగా పరిస్థితులను ప్రాణాలకు తెగించి అధిగమిస్తున్నారు, ఆస్తులు అంతస్తులు లేకుండా ఆదర్శవంతమైన సాహసవంతులు, డాక్టర్ వరిగల శివ రాసినట్టు ప్రధాన వార్తం. ఇలా జర్నలిస్టులు ఏ విధంగా ఉన్నారు, జర్నలిస్టులు నిజంగా వాళ్ళు ఎన్ని గంటల సేపు పనిచేస్తారు, ఇలా పోలీసు వ్యవస్థ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు 8 గంటల సేపు పనిచేయడమే గగనంగా ఉన్నటువంటి పరిస్థితిలో చాలా వరకు 70% ఉన్నటువంటి జర్నలిస్టులు ఇవాళ వారు 100కి 100% కూడా పనిచేసేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ఇలా ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి సమస్యలను వెలికి తీసి ఆ సమస్యలను ఈ సమాజానికి అందించి ఇవాళ ఎక్కడ చెడు జరిగినా, ఎక్కడ ఏం జరుగుతుందని కూడా ప్రతి విషయాన్ని కూడా కుప్లంగా తెలుసుకొని రాసేటువంటిదే జర్నలిస్టులు. ఇలా జర్నలిస్టులకు జవాబుదారు ఎక్కువ అంటే ఆ జర్నలిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ జర్నలిస్టులు మరి ఎవరు చూడట్లేదు, ఆ జర్నలిస్టుల పైన ఎవరైనా కలవని వాళ్ళు ఏమైనా నిజంగా వాళ్ళ మీద కావాలని కక్షపూరితంగా కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా సుప్రీంకోర్టు స్పష్టంగా గైడ్ లైన్స్ ఇచ్చింది, ఎవరైతే జర్నలిస్టులను వేధింపులకు గురి చేస్తే, ఎవరైతే జర్నలిస్టులను అణచివేసే కుట్రలు వేస్తే వాళ్ళ కూడా ఒక చట్టం తీసుకొచ్చింది. అందుకోసమే జర్నలిస్టు సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేసేటువంటి నేపథ్యం ఉంది. ప్రశ్నించిన జర్నలిస్టుల హక్కుగా పరిగణిస్తున్న సుప్రీంకోర్టు తీర్మానించడం హర్షించదగినదిగా యావత్ భారతదేశ వర్కింగ్ జర్నలిస్ట్ సమాజం హర్షిస్తున్నట్లు డాక్టర్ బరిగల శివ పేర్కొన్నారు. జర్నలిస్టుల పేరులోనే జవాబుదారం దాగి ఉందని, దానిని నచ్చని వాళ్ళు చూసే కోణంలోనే తేడా కనిపిస్తుంది అన్నారు. అన్ని రంగాల్లో ప్రావీణ్యతలు కలిగిన జర్నలిస్టుల ఐక్యతగా పోరాడుతూ అంతరించిపోతున్న సమాజ విలువలకు ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. వర్కింగ్ జర్నలిస్టుల జాగ్రత్త అంటూ జర్నలిస్టులు కొట్టిన తిట్టిన 50,000 జరిమానాతో పాటు 5 ఏళ్ళు జైలు శిక్ష అంటూ సుప్రీంకోర్టు తీర్మానించడం భారతదేశానికి విలువైన సంకేతం ఇచ్చిందన్నారు. సమాచార సేకరణలో జర్నలిస్టుల పడుతున్న అరిగోస అంత ఇంత కాదన్నారు. ప్రభుత్వాలు ప్రశ్నించే హక్కు వర్కింగ్ జర్నలిస్టులకు మాత్రమే కలదన్నారు. ప్రభుత్వాల విలువలను సమాజానికి చేరవేయడంలో వర్కింగ్ జర్నలిస్టుల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుండి ఏ విధమైన ప్రతిఫలాలు లభించకపోయినప్పటికీ ఆశించిన స్థాయిలో సమాజంలో గుర్తింపు లేకున్నా మానసిక వేదనలు, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ సమాజం గర్విస్తున్న ఆదర్శవంతులుగా ప్రభావితమైన జీవితం గడపడం కేవలం వర్కింగ్ జర్నలిస్టులకే సొంతమన్నారు. అవసరాల కోసమే అడ్డంకులను అధిగమించడం కోసం, సమాజాన్ని తప్పుదో పట్టించడం కోసం, వ్యాపారాల కోసం, ఆర్థిక సంపాదన కోసమే సంపాదించుకున్న ఆస్తులను కాపాడడం కోసమే జర్నలిస్టుల వృత్తిని ఎంచుకోవడం దుర్లభం అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులు అనిత్యం రోజుకు సుమారుగా 16 గంటలు పనిచేయగల శక్తి సామర్థ్యం కనబరుస్తున్నారన్నారు. నిజమైన జర్నలిస్టు సమాజం కొరకు పనిచేయడంలో శక్తివంతం లేకుండా కృషి చేస్తుండగా కొంతమంది పార్ట్ టైం జర్నలిస్టులు అంటూ, ఫేక్ జర్నలిస్టులు అంటూ జర్నలిస్టు వృత్తిని అఘోరపరిచే వాళ్ళు లేకపోలేదన్నారు. కలం వృత్తి పట్ల ఆకాంక్ష కలిగే నడుస్తున్న కాలానికి అనుగుణంగా ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వ్యవస్థను, ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ నాయకులను నిలదీస్తూ ప్రశ్నించిన వర్కింగ్ జర్నలిస్టుల బాధ్యతగా వేరుస్తున్నారు. అలాంటి సందర్భంలోనే వర్కింగ్ జర్నలిస్టుల నిలదీతను తట్టుకోలేని వ్యాపారస్తులు, భూకబ్జదారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు దాడులకు మరగడం గుర్తించిన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం
ప్రభుత్వాల తీరును అధిగమిస్తూ వర్కింగ్ జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తామంటూ 4వ తేదీ అక్టోబర్ 2024న స్వాతంత్ర్య తీర్పుని ఇవ్వడం జర్నలిస్టులకు రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు. రౌడీ షీటర్లకు గన్ లైసెన్సులు, రాజకీయ నాయకులకు గన్మెన్లు, ప్రభుత్వ అధికారులకు రక్షణ సిబ్బంది, భూగర్భదారులకు గన్మెన్లు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పనికిమాలినోనికి సైతం ప్రజాస్వామ్యాలకు కావాల్సినంత రక్షణ దొరుకుతుందని, అలా కాకుండా ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు మంత్రులకు, శాసనసభ్యులకు, ప్రభుత్వ బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. మరి అలాంటి సందర్భంలో ఇలా జర్నలిస్టులకు కూడా ఉండాలన్నటువంటి ఒక నినాదంతో తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే అధికారులకు మాత్రమే భద్రత సిబ్బందిని కల్పించాలని కోరినారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారస్తులు, పారిశ్రామిక వేతలు, కాంట్రాక్టులు, రౌడీ షీటర్లు, భూగర్భదారులు అక్రమంగా సంపాదించుకున్న సంపాదనను కాపాడడం కోసం ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పేరున ప్రభుత్వ లైసెన్స్ గన్నుల ప్రభుత్వ రక్షణ చర్యల్లో భాగంగా పోలీస్ సిబ్బందుల గన్మెన్లుగా నియమించుకొని సమాజాన్ని శాసిస్తున్నారన్నారు. బుద్ధి ఎరిగిన నాయకులు, బుద్ధి లేని భూగర్భదార రౌడీగాళ్ళు వ్యాపారస్తుల కొమ్ము కాస్తుండడం జర్నలిస్టులపై పరీక్షదారులకు నిదర్శనమన్నారు. రాజకీయ నాయకులు జర్నలిస్టుగా వ్యవహరిస్తే జర్నలిస్ట్ బాధ్యతలు అర్థమయ్యాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గతంలో వర్కింగ్ జర్నలిస్టుగా బాధ్యతలు నుంచినందున తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు పడుతున్న బాధలను, ఇబ్బందులు అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ అకాడమీకి తగిన సాయం చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారిక పిఆర్ఓలు, ప్రజా నాయకులు పిఆర్ఓ ప్రభుత్వానికి వర్కింగ్ జర్నలిస్టుగా మధ్య వైరుధ్యాలను సృష్టిస్తున్నారు. నిజాయితీ నిరపేక్ష పత్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ వృత్తిని కొనసాగిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో వర్కింగ్ జర్నలిస్టుల జీవితాలకు భరోసనిచ్చే విధంగా తీర్పులిస్తుంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ తీరు వర్కింగ్ జర్నలిస్టుల వృత్తికి పూర్తి విరుద్ధంగా కొనసాగుతున్నారు. ప్రభుత్వ పాలన సమర్థవంతంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి పట్ల అసమర్థత కలిగిన ప్రతిపక్ష నాయకులు అల్లు కట్టే విషయాలను సమాజంలోకి వేగవంతంగా తీసుకెళ్లి పార్ట్ టైం సోషల్ మీడియా, పార్ట్ టైం జర్నలిస్టుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కువ శాతం ముఖ్యమంత్రులపై ప్రతిపక్ష నాయకులు విరుచుకుపడుతూ ప్రశ్నిస్తున్నారంటే ప్రభుత్వం పాలిస్తున్న తీరు రానున్న కాలంలో పక్క ఆదర్శంగా నిలవాలని చెప్పకనే చెప్తున్న నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఎంత భయంకరంగా ఉంది. ఒక పక్కన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్, ఒక పక్కన సుప్రీంకోర్టు ఎవరైతే నిజంగా జర్నలిస్టుల మీద దాడులు లేసి, అనుచిత వాఖ్యలు లేసి వాళ్ళు చేసేటువంటి వృత్తిని అఘోరపరిచే విధంగా ఉంటే 50,000 జరిమానాతో పాటు 5 సంవత్సరాలు కూడా శిక్ష ఇస్తారని కూడా అత్యున్నతమైన న్యాయస్థానం కూడా తీర్పిచ్చిన సందర్భాలని, ఇది ఎంతోమంది జర్నలిస్టులకి, ఇలా ఎంతోమంది వర్కింగ్ జర్నలిస్టులకి, ఎంతోమంది ఫీల్డ్ మీద ఉండే పనిచేసేటువంటి జర్నలిస్టులకి, ఎంతోమంది నిజంగా నికర్సైన జర్నలిస్టులకి, ఎంతోమంది భయాన్ని కూడా లెక్క చేయకుండా, ప్రాణం సైతం కూడా లెక్క చేయకుండా ప్రశ్నించే అటువంటి తత్వం ఉన్నటువంటి జర్నలిస్టులకి ఇది అంకితం. అందుకోసమే సుప్రీంకోర్టు కూడా ఇవాళ ఉన్నటువంటి భూకబ్జదారులు, రౌడీ షీటర్లు, ఇవాళ రాజకీయ నాయకులకి ఏ విధంగా అయితే గన్ లైసెన్స్ ఇచ్చి వాళ్ళకు భరోసా ఇచ్చిన నేపథ్యం ఉందో, ఇలా జర్నలిస్టులు కూడా ఇలా మేము ఉన్నాము సుప్రీంకోర్టు కానీ ఇలా తీర్పిచ్చిన సందర్భాలు చూస్తున్నాం అంటే ఇలా జర్నలిస్టులకు కూడా ఒక పూర్తి హక్కు, పూర్తి స్వేచ్ఛ కూడా దొరికిందన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఈ జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రధాన వార్త.